యేసు పాపులను రక్షించుటకు వచ్చి ఉన్నాడు. కానీ చాలామందికి యేసు పనిని చేయాలని ఆశపడతారు, కానీ యేసుని హృదయాన్ని పొందలేరు, యేసుని హృదయం పొందలేరు. కనుక వారు దేవుని పని చేయుటకు వచ్చినను వారు హృదయం మాత్రం ఇంకా సాతాను చేతిలోనే ఉండిపోతుంది. కావున వారు దేవుని కోసం ఉరికి పనిచేస్తారు, కానీ ఫలితం మాత్రం ఏమీ కనబడదు. యేసు సమరియ పట్టణం ద్వారా వెళుతున్నారు. ఆ ప్రజలు వారి బలహీనంలో పడిపోయి వారు పాపంలో చిక్కుకొని ఈ యేసు యెరూషలేముకి వెళుతున్నావంటే మా ఊరికి ఎందుకు వెళ్ళాలి, మా ద్వారా మా ఊర్లో ఉంటావా, రా, లేకపోతే మమ్మల్ని మా ఊరు దారిని ఎందుకు వాడుకుంటున్నావు. యేసు నింది నిరాకరించిన దాన్ని చూడగానే యేసుని శిష్యుల కోపం వచ్చింది. ప్రభువా, మన దగ్గర శక్తి ఉంది, ఒక్క అవకాశం ఇవ్వు, పరలోకం నుండి నిప్పు తీసుకొని వచ్చి వీరందరినీ నాశనం చేస్తాం. యేసు పలుకుతున్నాడు, మీలో ఎటువంటి ఆత్మ పనిచేస్తుందో మీకు తెలియదు. నేను కరుణను దయను కోరుతున్నాను అని వారిని కద్దించి ఆ శిష్యులను తీసుకొని మౌనంగా నడుచుకొని దాటి వెళ్ళిపోతున్నాడు. చాలామంది మనస్సులో ఎప్పుడూ పరుల మీద తీర్పు చెప్పటం, పరులను ఎప్పుడూ చేసేది రక్షణ పని, కానీ మాట్లాడేది చూపు, మాటలు, ఆలోచనలంతా ఎప్పుడూ వారి ప్రజల్ని పాపులుగానే యేసు వారందరినీ పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. వారందరి కోసం సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఒక స్త్రీ పాపంలో సాతాన్లో పడిపోయిందని ఆయన యెరూషలేం గలిలయా నుండి సిదోనుకు నడుచుకొని పోతున్నాడు. రోజంతా మధ్యాహ్న వేళ ఆ ఇల్లు చేరుకున్న వెంటనే ఆ సిదోను ప్రాంతము యూదులతో ఉండినది. ఒక తల్లి వచ్చి నా కూతురు బాగలేదు, సాతానుతో కట్టపడి ఉన్నదంటే ఆయన లేదమ్మా, పిల్లల్ని బిడ్డ రొట్టెను కుక్కలకి ఎలా ఇవ్వగలమ్మా, నేను ఈ యూదులు ఉన్న స్థలానికి దేవుడు పంపించను. లేదయ్యా, నేను కూడా నీ బిడ్డే కదా. అవునమ్మా, కరెక్టమ్మా, నీ విశ్వాసం గొప్పది తల్లి. వెంటనే ఆ బిడ్డను గుణపరుస్తున్నాడు, సాతాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఇమ్మీడియట్లీ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నీ పని అయిపోయింది, ఆ మళ్ళీ తిరిగి గలిలయకి వెళ్ళిపో. ఒక్కో రోజంతా ఒక బిడ్డను విడిపించుటకు తన ప్రాణంని ఇస్తున్నాడు. 12 గంటలు 6 గంటలు నడుచుకొని వచ్చాడు, మళ్ళీ 6 గంటలు తిరిగి వెళుతున్నాడు. ఒక్క బిడ్డను దుష్టుని చేతుండి విడిపించుటకు అది ఆయన యేసు స్వామిని పని, అది ఆయన పరిచర్య. ఎక్కడ కూడా ఒక్కరిని వ్రేలెత్తి నువ్వు అది చేసావు ఇది చేసావని ఎవరైనా ఏదో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అది చేసావు ఈ పాపంలో ఉన్నావు ఆ పాపం అంటే జాగరూకులై ఉండు. బైబిల్ ఎక్కడైనా చూపించు, ఎక్కడైనా చూపించు, దేవుడు తన ఆత్మలో ప్రజల్ని పాపమును బలహీనమును కరి ఉంగి తెలుసుకొని హృదయంలో ఆయన నొచ్చుకొని ఎట్లయినా ఈ బిడ్డను కాపాడాలి, ఎట్లయినా వీరిని రక్షించాలి. ఆయన సుంగరైన మత్తీని పిలుస్తున్నాడు. ఆయన వచ్చిన వెంటనే మత్తీకి ఒక రకమైన సంతోషం. యేసు దగ్గరికి వచ్చిన వెంటనే ఎండిపోయిన భూమి నీటిని పొందగానే దానిలో జీవం కనబడుతుంది. వెంటనే ఆయన ఏం చేశాడు, నేను పొందిన ఈ సంతోషము నాతో ఉన్న ఇలా సుంగరులు అందరు పిచ్చు, డబ్బు పిచ్చులో ఉన్నారు, ఈ డబ్బే జీవితమని తిరుగుతున్నారు, దానికంటే ఉన్నతమైన జీవం యేసు క్రీస్తులో ఉన్నది, సంతోషం ఉన్నది అని అందరూ అనుభవించాలని తనతో ఉన్న వారందరినీ పిలిచి యేసయ్యకు విందు చేసి ఒక అవకాశం ఇస్తున్నాడు. నీవు పొందుకున్న రక్షణను అందరూ పొందుకోవాలి. దేవుడు నిన్ను తనతో సఖ్యపరచి ఆ సఖ్యపరచే పనిని నీకు నీ చేతిలో పెట్టి ఉన్నాడు. దాన్ని మత్తయి తెలుసుకున్నాడు.
అప్పుడు అక్కడ ఉన్న పరిచయలు వచ్చి వీడు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడే, యేసు ఏం పలికాడు? నేను కోరేది కరుణ దయా, వ్యాధితో ఉన్నవారికే వైద్యుడు కావాలి. ఇంకొక వ్యక్తి, ఆయన కూడా డబ్బు పిచ్చిలో పడిపోయినవాడు, సఖీ అని మనిషి, ఆయన్ని పిలిచి ఇంటికి తీసుకుని వస్తున్నాడు. అప్పుడు యేసు ఏం చెప్పాడు? ఇంటికి సమాధానం కలుగునుగాక, దారి తప్పిపోయిన వారిని వెదక్కి. వెదకటమంటే ఏమిటి? ఎంత శ్రద్ధ, ప్రేమ, కరుణ చూపించాలి. నీ ఆత్మలో ఎవరైనా ఒక్కరు పడిపోయారంటే ఊరందా చెప్పటం కాదు, అది సాతాన్ స్పిరిట్. ఒక్కరిని పాప ఆ గిల్టులోనికి నడిపించటం, నువ్వు పాపి, నువ్వు పనికిరావు, నువ్వు చనిపోతావు, నువ్వు శపిస్తావు. ఎక్కడైనా దేవుడు శపించాడా? శపించే వారిని కూడా ఆగండి, చేయకూడదు. మీలో ఎటువంటి స్పిరిట్ ఉంది గమనించన్నాడు. అందుకే లూకా 19:10 ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు తప్పిపోయిన వారిని వెదక్కి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. వారితో సమయాన్ని కేటాయించాలి, వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ ద్వారా, కల్వారి ప్రేమ ద్వారా వారిని నడిపించాలి. మనిషి ఎంత బైబిల్ చదివినా నేర్చుకున్నా చాలామందికి సత్యం తెలియట్లేదు. కన్నులంతా పాపమే ఉన్నాయి, నోరు అంతా పాపమే. నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అక్కడ పోతున్నావు. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో నిలిచి మాట్లాడినా అంతే, ఎవరైనా ఎక్కడైనా కూర్చొని ఏదైనా చేసినా అంతే, జీవితం అంతా పాపం పాపం పాపమే. ఎందుకంటే నీవు రక్షింపబడలేవు, సత్యమును పూర్తిగా నీవు అనుభవించలేవు, కనుక నీ కన్నులంతా నింద. రోమపత్రిక 5:1 ఏం చెప్తుంది? రోమపత్రిక 5:1 చదవండి. కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితేమే. ఆయన మనల్ని ఎలా మనల్ని రక్షించాడు? మరొకసారి చదువుమా. మన ప్రభు క్రైస్ట్ జీసస్ హవ్ నో కండెమ్నేషన్. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? దోస్ వార్ ఇన్ క్రైస్ట్ జీసస్ దే ఆర్ నాట్ కండెమ్డ్. ప్రభు క్రీస్తులో ఉన్నవారిని ఎవరిని కండెమ్న్ అంటే ఏమిటి? ఎవరిని నిందించడు, ఎవరిని నిందించుటకు ఆయన రాలేదు, ఎవరి మీద రాళ్ళు వేయుటకు రాలేదు. అందరు రాళ్ళు తీసుకొని యోహాను సువిశేషం 8:10 ఈమె విభచారంలో పట్టుబడిన స్త్రీ, ఆమెతో కూడా ఒక్క మాట అడగలేదు, ఎందుకమ్మా నువ్వు ఈ విభచారం చేశావు? ప్రభు అడిగినది, అమ్మా ఇంకా పాపం చేయకు, సమాధానంతో పో, బిడ్డా అంటున్నాడు, అమ్మా అంటున్నాడు. అమ్మా అంటే ఏమర్థం? అమ్మా అంటే ఏమి? ఎవరామే? ఆమె విభచారంలో పడిపోయి అందరు రాళ్ళు చేతిలో పట్టుకొని చంబాలని నిలబడుతున్నారు. ఎవరైనా దేవుని సేవ చేయాలంటే యేసుని స్పిరిట్ను పొందుకోవాలి, లేకపోతే నీవు సాతాను స్పిరిట్తో. దేవుని పని కాదు, సాతాను పని చేస్తావు. నిందను, పరుల మీద నింద మోపి, పరులను పాపపు భారముతో నింపి, లేదు దేవుడు లోకానికి వెలుగుగా వచ్చాడు, మనమందరినీ ఆ వెలుగులోనికి రమ్మంటున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, మనమందరము ఆ ప్రేమను చూచి, అటువంటి ప్రేముని ప్రభు నాతో ఉండప్పుడు చీ ఈ లోకం ఇవి అన్నీ నీచమైనది ఆయన ముందు. ఆ ప్రేమ వలన నేను లాగింపబడాలి. ఆ యేసుని ప్రేమను చెప్పి నువ్వు ఆయన దగ్గరికి రా. ఈ లోకము దాని వ్యామోహము కట్టించిపోవడం, ఇది వేస్ట్ ఆయన ముందు, ఇది శుభవార్త. అటువంటి వ్యక్తిని యేసు
తన గొప్ప శిష్యుడిగా సువార్తను రాస్తున్న వ్యక్తిగా మత్తయిను మార్చాడు.